ఊళ్ళో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారంట్రా. అవునరా, శ్రీ అక్ష క్రియేటివ్ వర్క్స్ అనే ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేయమని బతిమలాడితే సబ్స్క్రైబ్ చేసా. వస్తుంది, మెల్ల మెల్లగా వస్తుంది, ఒత్తు ఒత్తుగా వస్తుంది. ఆపన్న, ఈ పాట ఏంటి వచ్చింది కూడా వెనక బిద్ది. అలా అయితే నా దగ్గర ఇంకో పాట ఉందిరా. ఇంకో పాట ముక్కాల ముక్కాబుల ముక్కాల. ఈ పాట కూడా ఉంది తమ్ముడు. అన్న పడిపోయేటట్టు ఉంది, ఇంకబో. సరే తమ్ముడు, వెళ్తున్నా. వెళ్దా అమ్మ, జాగ్రత్తగా వెళ్దా. అరే ఊళ్ళో కోతులు ఎక్కువైనట్టు ఏందో అనుకున్నా కానీ నిన్ను చూస్తే అర్థమవుతుందిరా. రే, వాడి గురించి నీకు పెద్దగా తెలియదురా. చెబితే ఎవడి గురించి అని తెలుసుకుంటా, నాకు పెద్ద పని లేదురా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరానికి బస్సులు పెడితే బస్సులో గోలగోలు చేసింది ఈడని టాకురా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కదరా, చంద్రబాబు నాయుడు. ఓ షట్, ఇంత చిన్న విషయానికి నా లవర్కి నేను బ్రేకప్ చెప్పాను రా. ఎందుకురా? ఎందుకంటే నేను మన సీఎం కేసీఆర్ అని నేను చెప్పాను రా, కానీ తానేమో చంద్రబాబు నాయుడు అన్నదే. కాదురా, మోడీ అన్నదిరా. నువ్వైనా చెప్పచ్చు కదరా. చెప్పాను రా, ఇప్పుడు కూడా పిఎం కన్నా సీఎం ఎక్కువనుకుంటున్నా. మీ లవర్ బాగా చదువుకుందిరా. అదే రా, దాని పగరు నాలుగో తరగతి చదివితే పెద్ద గొప్ప అయిందిరా. సరే మామ, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం. పదరా. సరే పదరా. అబ్బా, ఒక్క ఏదో కూడా రావట్లేగా. వస్తున్నాగా, ఇది మనవాడే. అరే మామ, దా ఏంట్రా మామ, పని పాటలు లేకుండా ఇక్కడ కూర్చున్నావు ఏంట్రా? ఏమి లేదు మామ, బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. సరే కానీ మామ, నిన్న ఊరిలో సంగతులు ఏంట్రా? ఏం లేదు మామ, నిన్న సంక్రాంతిగా గాలిపాట అంగరేజ. ఎంత తెగిరింది మామ? దారుణం తెగిరింది మామ. తర్వాత దారం అయిపోయింది మామ. ఊరే దారం తెచ్చి కట్టొచ్చు కదా, చేతిలో జారిపోయిన తర్వాత గుర్తొచ్చింది మామ దారం కట్టాలని. నిన్న మీ బజార్ నా హడాపుడి చేశారు, అంతకన్నా ఏం చేశారు రా? భోగి మంటేసింది మామ. భోగమంట మా వదరిన ఏమైనా పెంట వేసినా మేము మంట వేసినా. నాకు పంచావా? కాదు రా, కింద చల్లర వేసా. ఎరుకో ఏమో నాకే రా ఫస్ట్ పంచా. రే మామ, శివన్ వస్తాను రా. ఒరే పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చినట్టు చెప్పినారా, శివన్ నగర్ వచ్చేది. ఒరే వాడు వస్తే పెంట లేదంటే మంటరా బాబు. ఎరా ఇదన్నారా, ఇంటికి పోకండి, ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా, ఈ పిల్లం పుష్పవత అయింది, గాజులు కొనడానికి వెళ్తున్నాం. వస్తావా ఏంటి? ఏ తమ్ముడు, పుష్పవత అయిందా, నీళ్ళు పోసుకుందా? ఏ ఆపన్న, ఎదలేని వాడికి కజ్జలితే సదలా ఉందంట. అయినా ఇడికింది ఇస్తారా మన కష్టాలు? కరెంట్ ఎలా ఉంటాయో తెలుసారా, ఒక అమ్మాయిని చూడగానే కడుపులో పెన్ను అడ్డం తిరిగినట్టు మెలకలు తిరిగిపోతుంది చూసారా, అది రా కష్టం అంటే. ఆ అమ్మాయి కోసం రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరుగుతుంది చూసారా, అది రా కష్టం అంటే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి దాంతో ఐలవ్ చెప్పించుకొని వాళ్ళ అమ్మకి విననే, వాళ్ళ నాన్నకి విననే, వాళ్ళ అన్నయ్యకి విననే, ఇంతమందికి విననయిన తర్వాత మనకన్నా బెటర్ పిల్లో వాడు దొరికితే మనల్ని వదిలేసి వాడిని తగులుకుంటాం చూసావారా, అది రా కష్టం అంటే. అంటే అన్న, నీళ్ళెవరు లేచిపోయిందన్న? అవును తమ్ముడు. అరే ఈ లవరు ఖరీదైనా కానీ కత్తిలా ఉండిద్దిరా. లవర్ నెంబర్ ఏమన్నా? ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు, బొక్కలు చూరా చూరా చేస్తా బిడ్డ. నిన్ను ఉన్నట్టున్నావు, తెలంగాణ యాస కలిపినావు. తెలంగాణ యాస అంటే ఏందనుకుంటున్నావు రా, అదొక అద్భుతం రా. అన్నా ఏ పీకినాలి, ఏం తమ్ముడు బద్దలు పగులుతి అనుకుంటున్నావునా కానీ? అరే అన్నా వాడదేముంది, ఊక ఊళ్ళో కొత్త దగ్గర పెట్టినట్టుగా. ఏ తమ్ముడు నీకెట తెలిసింది? గీతకి ముక్కు మోహన్ సరిగి లేకపోయినా రోజు తెగ అర్థంలో చెప్తున్నా, కానీ నాకు నువ్వే గుర్తుకొచ్చినావు. గీతకెంత కూరా, అది పొట్టిది కొండముచ్చు లాంటి మొహం, నలుపు తెలుపు మధ్యలో ఏదో ఉంటుందిరా. నలుపు తెలుపు మధ్యలో నలిపే ఉండదురా మామ. గీత నలిపేరా, అన్నయ్య మాత్రం తెలిపా ఏంటి, అన్నయ్య కూడా నలిపేగా.
చిచ్చి నీ ఇంకొకసారి ఏ అమ్మాయిని ట్రై చేయను రా బాబు. చిచ్చి వెళ్ళిపోతున్నా. నా పేరు శివాయేశాల. ఇది మా ఫస్ట్ షార్ట్ ఫిలిం, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా శ్రీయాక్ష క్రియేటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వీడియో చూసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.